వెల్కమ్ టు పాజిటివ్ రెవల్యూషన్. బస్సు కండక్టర్గా జీవితాన్ని ప్రారంభించిన రజనీకాంత్ దేశంలోనే గొప్ప స్టార్ హీరోగా ఎదగగలిగినప్పుడు, 10th ఫెయిల్ అయిన బిల్ గేట్స్ ప్రపంచంలోనే అతి గొప్ప ధనవంతుడు కాగలిగినప్పుడు, నీవు చదువుకి పనికిరావు అని స్కూలు నుండి నెట్టివేయబడ్డ ఐన్స్టీన్ ప్రపంచ మేధావి కాగలిగినప్పుడు, 10th ఫెయిల్ అయిన సచిన్ టెండూల్కర్ భారత రత్నాన్ని కైవసం చేసుకోగలిగినప్పుడు, బాస్కెట్ బాల్కి నీవు సరిపోవని బహిష్కరించిన మైకేల్ జార్డన్ ప్రపంచ చరిత్ర సృష్టించి బాస్కెట్ బాల్లో తిరుగులేని ఛాంపియన్షిప్ని సాధించగలిగినప్పుడు, చెప్పులు కుట్టిన అబ్రహీం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ కాగలిగినప్పుడు, అతి పేదరికంలో పుట్టిన అబ్దుల్ కలాం గొప్ప సైంటిస్ట్ రాష్ట్రపతి అవ్వగలిగినప్పుడు, కళ్ళు కోల్పోయిన హేలెన్ కిల్లర్ గొప్ప రచయిత్రి అయినప్పుడు, చెవిటి వాడైన బీతోవెన్ గొప్ప సంగీతాన్ని సృష్టించగలిగినప్పుడు, చేతులు కాళ్ళు లేకుండా పుట్టిన నిక్ వుయిచిచ్ ప్రపంచంలోనే గొప్ప మోటివేషనల్ స్పీకర్ కాగలిగినప్పుడు, తన శరీరంలో బ్రెయిన్ తప్ప ఏ ఒక్క అవయవం పని చేయని స్టీఫెన్ హాకింగ్ ఈరోజు గొప్ప సైంటిస్ట్ కాగలిగినప్పుడు, ఇలా ఎంతోమంది వారు చేయగలేనిది నేనెందుకు చేయలేను, నేనెందుకు సాధించలేను, నా వల్ల ఎందుకు కాదు అని నీవు ఆలోచించగలిగితే నీవు కూడా సాధించగలవు మిత్రమా. కానీ కావలసిందల్లా నిరంతర కసితో కూడిన కృషి మాత్రమే.